పాండవులకు నువ్వు సంధి గావించి ఈ రాజలోకమును అలా కాపాడమని నిన్ను యాచించుటకు పాండవ దూతనై నీ యొద్దకు వచ్చిన
చెప్పుకున్నాను
పదమురగలుండు. ఈ శ్రీకృష్ణ పరమాత్మని మహామహిమలు నీ జన్మ గెరుంగ గలవా? భగవంతుని ఎందు భక్తియు రక్తియు ప్రాప్తించును గాని నీ మిత్రుల వలన సేతుడు విజ్ఞాన నిపుణులు ఉన్నత సత్వర తపో గరిష్ఠులు ఐశ్వర్య శక్తులు సూరులు పండితులు పెద్దలు నిండు ఉన్న నిండు పేరోల గమ్మున ఇవే రైతుడమై పాత్ర పాత్ర ఇవేహన లేక త్రిలోకపూజ్యుండకు ఈ యాదవోత్తముడిక సభామర్యాద నేర్పినంత న్యాయవేత్తవా? అయినను నీకు అధిక ప్రసంగముగా విలుచుటకు ఎవరధికారము సంగతి అనావశ్యకము.
రాజా న్యాయపక్షపాతం ప్రతిత్వానుసరణము అనావశ్యకం పని కదా ఇప్పుడు ఒకరించింది అది ఈ గాంధేయాలను ఎడల ప్రయోగింప తగనిది ఏమంది రేరి Yeah.
పరస్పర కలహము లేదా? సమాధయ వాక్యములకై ప్రయత్నింపు. మీరెవ్వరూ నా ఈ విన్నపము దగ్గరకు రమ్ము నాయన. Come on.
తడను వాడు ఎప్పడనియా అంటున్నాను. కవ్వడికి సాటి అయిన వాడు Thank you.
కుడిచి కూర్చుండగా ఏలై తమంగళ వాక్యములు ఆడెదరు. Yeah.
గారిని చెప్పిన ఈ మహారాజు మాటలకు అభిమాన పడదవేలా కూర్చుండము. ఏమనుచున్నావు? అర్ణుడు మాయదారి అయి ధర్మజుని చూడమునకు రప్పించినాడా? ద్రుపద మహారాజు దుహిత పుట్టములు ఒప్పించినాడా? పాండవ వీరులను అడవులకు పంపించినాడా? తండ్రి, చూడమునకు ఆహ్వానించిన వాడను నేను. వచ్చినవాడు, ఆడినవాడు, ఓడినవాడు చూడ వేసిన బానిసైన ధర్మజుడు. ఇంకొకసారి ఇంటి కర్ణసూరాయమానమ్మకు దుర్భాషలాడితివే క్షేమకరము కాదు నాయన.
పాండవులు నీకు సోదరులే గాని శత్రువులు కాదు నాయనా. వారు నిరంతర ధర్మవర్తమానులే గాని నీ పట్ల భావభేదములు ఉన్నవారు కాదు. అట్టి వారికి దైవ కటాక్షము ఎల్లవేళలా వెనువెంటే ఉండును. కురురాజు కుల ఘాతకుడని అపవాదం ఎలా తలకట్టుకుంటూ సుయోధన ముక్కంటి నిర్తించిన పాటును చే పోరుగల దేరుడు సమయోధుడు ఈ కదుడనే కదా నీ అభిప్రాయం. వారిని కులారణం ఏర్పాటు చేసి అందెవరు గెలుతురో వారిదే విజయమని నిర్ణయించడం. అట్టనర్చట వలన యుద్ధ నాశనము జన నష్టము తప్పును. కావున ఇవి వేటివి ఆత్మబుద్ధితో నిదానముగా యోచించి దీనికైనను సమ్మతించి సర్వజన ప్రశంసాపాత్రులై వద్దిల్లుము సుయోధన. సూడు సుయోధన, ఎన్నడు పెరిగితివో పోరు సల్పితురేని ఆ పోరు నందు కర్ణుని చేయ అర్జునుడు వధింపబడిన చో